हेलो वियर्स, वेलकम टू वीनस किचन। वीडियो रेसीपी का केक क्रीम प्रिपेर चेसुकुने हैंड बीटर प्रोडक्ट अनबॉक्सिंग अंड रिव्यू चूद्दाम। इंका लेट चेयकुंडा वीडियो स्टार्ट चेसेद्दाम। नेनु प्रोडक्ट नी अमेज़न नुंची तेप्पिंचुकुन्नानंडी। इप्पुडु दीन्नि अनबॉक्सिंग चेसि चूपिस्तानु। नेनु इक्कड बजाज कंपनी हैंड बीटर नी तीसुकुन्नानंडी। बिस्कट तो कूडा मनं केक क्रीम नी प्रिपेर चेसुकोवच्चु, कानी अंत पर्फेक्ट गा उंडदु। केक क्रीम पर्फेक्ट गा उंडालंटे खच्चितंगा हैंड बीटर उंडि तीराली। ई प्रोडक्ट वच्चेसि ओन्ली केक क्रीम की मात्रमे कादंडी, इंका चाला वाटिकि मनं दीन्नि यूज चेसुकोवच्चु। अलागे दीन मोडल नंबर वच्चेसरिकि HM01 अन्नमाट। अलागे ब्लैक कलर नी सेलेक्ट चेसुकुन्नानु। मोटर कैपासीटी वच्चेसरिकि 250 वाट्स, अलागे 2 इयर्स वारंटी कूडा इच्चारु। దీంతో వచ్చిన అటాచ్మెంట్స్ ని ఇప్పుడు చూద్దాము। మెయిన్ బాడీకి వచ్చేసరికి స్పీడ్ కంట్రోలింగ్ బటన్ ఉంటుంది, అలాగే 2 SS హుక్స్ ఇస్తారు, అలాగే 2 కేక్ బీటర్ బ్లేడ్స్ ని కూడా ఇస్తారు। ఇప్పుడు వీటిని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం। ఈ బీటర్ బ్లేడ్స్ తోనే మనం కేక్ క్రీమ్ ని పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు। బాక్స్ ఓపెన్ చేయగానే ముందు SS హుక్స్, బీటర్ బ్లేడ్స్ ఉన్నాయి। ఇవి బీటర్ బ్లేడ్స్, ఇవి 2 వస్తాయి। వీటితోటి మనం కేక్ బ్యాటర్ ని మిక్స్ చేసుకోవచ్చు, అలాగే విప్పింగ్ క్రీమ్ ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు। వీటిని యూస్ చేస్తూ బటర్ ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు। అలాగే 2 SS హుక్స్ కూడా వస్తాయి। వీటిని మనం డో మిక్స్ చేసుకోవడానికి యూస్ చేస్తారు, అలాగే బిస్కెట్ డోని, చపాతీ పిండిని, మైదా పిండిని కూడా మిక్స్ చేసుకోవడానికి వీటిని యూస్ చేసుకోవచ్చు। ఇప్పుడు చూపించేది మెయిన్ బాడీ పార్ట్, మోటార్ కూడా ఇందులోనే ఉంటుంది। ఈ హ్యాండ్ బీటర్స్ చాలా డెలికేట్ గా ఉంటాయి, అందుకని వీటికి ఎక్కువ వారంటీ ఇవ్వరు। నాకు ఈ మెయిన్ బాడీ పార్ట్ తోటి అదే కవర్ లో మాన్యువల్ అలాగే వారంటీ కార్డ్ కూడా అందులోనే ఉంది। ఇదే హ్యాండ్ బీటర్ యొక్క మెయిన్ పార్ట్, దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి, నేను బ్లాక్ కలర్ ని సెలెక్ట్ చేసుకున్నాను। ఈ హ్యాండ్ బీటర్ కి స్పీడ్ కంట్రోల్ ఉంటుంది, మన మిక్సీలకి వాటికి ఎలా ఉంటుందో అలాగే వీటికి కూడా స్పీడ్ కంట్రోలింగ్ ఉంటుంది। అలాగే మోటార్ హీట్ అవ్వకుండా ఎయిర్ ఫ్లో కోసం ఒక పక్కన ఈ విధంగా హోల్స్ కూడా ఇచ్చారు। బీటర్ బ్లేడ్స్ అలాగే SS హుక్ రెండు కూడా మెయిన్ బాడీ పార్ట్ కి ఒకే విధంగా ఫిక్స్ చేసుకోవాలి। రెండిటిని ఫిక్స్ చేయడం ఒకటే కాబట్టి బీటర్ బ్లేడ్స్ ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను। మెయిన్ బాడీ పార్ట్ కి అడుగు వైపున 2 హోల్స్ ఉంటాయి, అందులోకి వీటిని ఫిక్స్ చేసుకోవాలి। బ్లేడ్ ని కొద్దిగా ట్విస్ట్ చేసి లోపలికి ప్రెస్ చేస్తే అది సెట్ అయిపోతుంది। ఇదే విధంగా 2వ బ్లేడ్ని కూడా పెట్టుకోవాలి। SS హుక్స్ ని కూడా ఇదే ప్రాసెస్ లో ఫిక్స్ చేసుకోవచ్చు। ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత స్విచ్ ఆన్ చేసుకుని మనకు కావాల్సిన స్పీడ్ ని పైన స్పీడ్ బటన్ ద్వారా అడ్జస్ట్ చేసుకుంటూ రన్ చేసుకోవాలి। ప్రొడక్ట్ ని ఎక్కువసేపు కంటిన్యూస్ గా వాడినట్లయితే పాడైపోతుంది, అట్లీస్ట్ 5 మినిట్స్ కోసారి బ్రేక్ ఇస్తూ యూస్ చేసుకోవాలి। ఈ ప్రొడక్ట్ ని యూజ్ చేస్తూ విప్పింగ్ క్రీమ్ ని ఎన్ని రకాల మెథడ్స్ లో ప్రిపేర్ చేసుకోవచ్చో మీతో ఫ్యూచర్ వీడియోస్ లో షేర్ చేసుకుంటాను। నేను 2-3 టైమ్స్ యూజ్ చేసిన తర్వాతే ఈ ప్రొడక్ట్ ని రివ్యూ చేస్తున్నాను। మోటార్ హీట్ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, కేక్ క్రీమ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది। కేక్ క్రీమ్ ప్రిపేర్ చేయడం కోసం అయితే ఏ డౌట్ లేకుండా మీరు ఈ ప్రొడక్ట్ ని తీసుకోవచ్చు। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి। వీడియో కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।